8 ఏళ్ల ప్రేమని అన్యాయంగా చంపేశారు. మరో మారుతీరావు తెరపైకొచ్చాడు. 28 ఏళ్లు కష్టపడి పెంచుకున్న కొడుకుని ఇంత అన్యాయంగా చంపేశారే, డబ్బులున్న దరిద్రులరా మీరు అంటోంది హేమంత్ తల్లి. తన కొడుకు చావుకు కారణమైన ప్రతి ఒక్కరికి కఠినంగా శిక్ష పడాలని, ఈ జన్మకి తన కష్టం తీరుతుందంటూ ప్రశ్నిస్తోంది ఆ పిచ్చి తల్లి. అసలు ఏం జరగలేదండి, వాళ్ళు మాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అసలు పాపే వచ్చేసింది, వాళ్ళు 8 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నారు. నేను అక్కడికి చెప్పా ఇంట్లో ఒప్పించి చేసుకోండి మీరు అనని, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ పాపని హౌస్ అరెస్ట్ చేశారు. తప్పించుకొని బయటకు వచ్చి నా కొడుకుకి ఫోన్ చేసింది. పెళ్లి చేసుకున్నాకే మాకు తెలిసిందండి. ముందు నేను ఎంత చెప్పానో ఒప్పించి చేసుకోండి అని. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నిజంగా కన్న తల్లిదండ్రి కాదండి. ఒక్కరోజు కూడా ఆ పాపకి ఫోన్ చేయలేదండి. మేము 1/2 గంట కనపడిపోతే మా అబ్బాయిని మేము అల్లాడిపోతాం. మరి ఆ పాప బయటకు వచ్చింది, మేము ఎదురే ఉంటున్నాం. మేమేమి కాల్ని వదిలిపెట్టి కూడా పోలేదు. అయినా సరే ఒక్కసారి కూడా ఫోన్ చేయకుండా వాళ్ళకి వాళ్ళు రాజకీయాలు చేసుకొని ఇప్పుడు నా కొడుకుని బొట్టను పెట్టుకున్నారండి. 28 సంవత్సరాలు ప్రతిరోజు నా కొడుకున కాళ్ళకి దండం పెట్టకుండా పోడు. అంత మంచోడు వాడు. వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయండి, అందరు తాగుబోతోళ్ళు తిరిగిపోతోళ్ళు అండి. వాళ్ళు మాకు ఒక్క డబ్బులే లేవు కానీ మేము ఏ విషయంలోనూ కరెక్ట్గానే ఉంటాం. అన్ని విషయాల్లో వాళ్ళే. అన్ని ఆస్తులు ఉన్న దరిద్రులు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ అయితే. ఆ పాప చిన్న పాప అండి, చూడండి ఇప్పుడు కూతుర్ని విధవం చేశాడండి. వాడేం తండ్రి అండి బాబు, పరువు అంట వాడి పాడ పరువు. జూన్ 10కి చెప్పకుండా పెళ్లి చేసుకుని మాకు చెప్పారు కాల్ చేసి. అప్పటి వరకు మాకు కూడా తెలీదండి. నిన్న ఇంటికి 10 మంది వెళ్ళిపోయి లాక్కొచ్చి కార్లు వేసి తీసుకుని పోయారంట. ఈ పాప బాబు ఇద్దరు తప్పించుకొని దిగిపోయారు, దూకేశారు. కానీ వాడిని ఎత్తుకొని తీసుకొని మళ్ళీ లోపలికి వేసి తన్ని తీసుకుపోయి అక్కడ వేసేసారండి. వెనక్కి చేతులు కట్టేసి నా బిడ్డని 100కి ఫోన్ చేసి పెట్రోలియం వ్యాన్తోనే మేము వెళ్ళామండి. వెళితే ఈ పాప రోడ్డు మీద పరిగెత్తుతూ వస్తుంది. వాళ్ళ నుంచి తప్పించుకొని బాబుని ఆ లోపలనే తీసుకొని పోయారండి. 3:30కి వచ్చాం మేము కచ్చిబౌలి పిఎస్కి. అప్పటి నుంచి కూడా నైట్ వరకు పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారండి. ఇంకా అప్పుడు కూడా ఆ పాప వాళ్ళ నాన్నకు బెదిరిస్తున్నాడండి. మీ అంతు చూస్తా, మీరు ఇట్లా చేశారా, ఇక నుంచి నా సంగతి చూసుకోండి, నేనేం చేస్తానో చూసుకోండి అంటున్నాడండి. ఆ పాప పేరు మీద ఆస్తున్నా కూడా మేము పెళ్లి కాగానే ఆస్తి కోసం అంటారేమోనని మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసామండి వాళ్ళని. మేము ఎక్కడికి ఆ కాలనీ వదిలిపెట్టిపోతే మళ్ళీ పిల్లని తీసుకెళ్ళిపోయారు అంటారేమోనని మేము అదే కాలనీలో ఉన్నామండి. ఎదురుగానే ఉన్నాం. వాళ్ళ ఇంటికి కొంచెం ఇవ్వతలే ఈ పాప వీళ్ళే ఎన్జిఓ కాలనీలో ఉన్నారు. రోజు వస్తున్నారు పోతున్నారు, మాట్లాడచ్చు కదండి ప్రేమగా. మరి మీకు అంత ప్రేమ ఉంటే ఇలానా చూపించేది? మాకు ప్రేమ ఉందండి, మేము వదిలేసుకోలేదు. క్యాస్ట్ వేరేదైనా సరే మీకెందుకండి ఆ క్యాస్ట్ పిచ్చి? పొద్దుగొక్కులు రెడ్డీస్ 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 అంటాడండి వాళ్ళ అయ్య. అబ్బాయి ఇంటీరియర్ డిజైన్ అండి. పాప ప్రస్తుతానికి 3 నెలలే అయింది కదా మ్యారేజ్ అయ్యి, ఏం చేయట్లేదండి. మేము చేపించి తలుచుకోలేదు, ఇంట్లోనే ఉంటుంది పాప. ఇద్దరు వెళ్తారు ఇద్దరు వస్తారండి. 3 నెలల నుంచి కూడా ఇద్దరు వెళ్తున్నారు ఇద్దరు వస్తున్నారు. ఒక్కళ్ళు ఎక్కడికి పోవట్లేదు అన్నమాట. రోజు మార్చి రోజు మన ఇంటికి వస్తూనే ఉన్నారు, మా ఇంటి చుట్టుపక్కల అందరూ చూస్తూనే ఉన్నారు. అదే ఇంట్లో మేము 11 ఏళ్ళ నుంచి ఉన్నామండి. అయినా కూడా వాళ్ళకి ఎందుకు లేదో తెలీదు నమ్మకం. అసలు ఆస్తి లేదు, క్యాస్ట్ కాదు, క్యాస్ట్ క్యాస్ట్ అని ఒకటే నసికాడండి వాడు. వాడు బొంద పెట్టుకున్నాడు వాళ్ళ నా పిల్లాడు 100 ఏళ్ల జీవితాన్ని. వాడు చాలా కష్టపడి ఓన్గా పైకి వచ్చాడండి. మాకు ఆస్తులు లేవు కానీ వాడు సొంతంగా వర్క్ నేర్చుకొని వాడు చక్కగా పైకి వచ్చాడు. ఇదిగోండి మా ఇంటి ఆపోజిట్లోనే ఉంటారు ఆయన, శ్రీనివాసరావు. ఆయన అయితే మా అబ్బాయిని ఎప్పుడు మెచ్చుకుంటాడు. అసలు మరి వాళ్ళకేం కళ్ళు దొబ్బినాయో ఏమో నాకు తెలియదండి. అసలు ఏం పోయినాయో కళ్ళు నాకు తెలీదు. 40 మంది ఫ్యామిలీ అంట, అందరూ రోజు మందులు తాగడం తిరగడం ఇంకవే పళ్ళు. ఇంకా అందుకని ఇంకా అందరిని అలానే అనుకుంటారు వాళ్ళు. ఇవాళ చూడండి పిల్లోడిని 2 చేతులు వెనక్కి కట్టేసి అక్కడ పొడిచి పొడిచి చంపాడు. ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీసుకొని పొద్దున్న చూశాను సార్, నాకు అన్కాన్షియస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు నా బాబు లేకుండా నేను ఇంటికి ఎట్లెళ్ళాలి సార్? మేము వాళ్ళ చదువుల కోసమే మేము హైదరాబాద్ వచ్చామండి. మా ఊరు వదిలిపెట్టి మరి ఆయన డైరెక్ట్
ఫాస్ట్గా మూవ్ అవ్వడండి. ఆ చుట్టుపక్కల ఉంటారండి వాళ్ళ బామర్ది పిల్లల ఆస్తి, ఈ పిల్ల బయటకు వచ్చేస్తే ఆస్తి అంతా వాళ్ళు దొబ్బచ్చు అని చెప్పేసి వాళ్ళు రెచ్చగొట్టడం తాగేసి అర్ధరాత్రులు ఫోన్ చేయడం, మాకు ఏదో ఒకటి అనడము, మా పిల్లని తీసుకెళ్తారా మీరు అని చెప్పడం, మా హస్బెండ్కి కూడా ఫోన్ చేసి బెదిరించటం, మీ సంగతి చూస్తా మీ అంతు చూస్తా అనడం, ఏదో ఒకటి అండి. ఇవన్నీ మేము వెళ్ళలేదు, పాప వచ్చేసింది అని లేడీస్ మీదకి పడుతున్నాడండి వాడు. ఆడవాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని ఇండైరెక్ట్గా దరిద్రంగా పుట్టిస్తున్నాడండి, కావాలని అవన్నీ చేస్తున్నాడు. మేము అదే కాలనీలో అదే ఇంట్లో 11 సంవత్సరాలుగా ఉన్నామండి. మరి వాడికి వాళ్ళ పిల్లని కావాలంటే ప్రేమతో లొంగ తీసుకోవాలి. ఇలా నా చేసేది బాధ పెట్టేసి పిల్లాడిని చంపేసి వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు మాత్రం మేము చదువుతున్నామండి, మాకు జరిగిన అన్యాయం అయితే ఎప్పటికీ పోడదు, కానీ ఆ పాపకి జరిగిన అన్యాయము అది ఇంకా ఘోరం అన్నమాట. వాళ్ళకైతే మాత్రం తగిన శిక్ష పడేటట్టు చూడండి చాలు. ఎన్ని జరుగుతున్నా కూడా ఇలాంటి ముండా కొడుకులకి అసలు సిగ్గు రావట్లేదండి. వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అన్నం తింటున్నారా, పంట తింటున్నారా, ఆస్తులు తింటున్నారా అండి? ఇప్పుడు కరోనా వస్తే అందరు ఇలా మూసుకొని దూరం దూరంగా బతుకుతున్నారు జనాలందరూ, ఆస్తి అంతా కట్టుకొని పోయారా వాళ్ళు? ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదండి. అది కూడా మరి ఏం పుట్టిందో ఏమో మరి వాళ్ళకి ఈ స్థితికి తీసుకొచ్చి పెట్టారు. ఎంతసేపటికి మేము వైశాస్ అని చెప్పి వాళ్ళు రెడ్డీస్ అని క్యాస్ట్ 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 వెంటాడి వేటాడి మరి హేమత్ని పొట్టను పెట్టుకున్నారు. నిన్న మధ్యాహ్నం హేమత్ని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ కూడా సినీ ఫక్కీలో జరిగింది. అవంతి తండ్రి ఒక సుపారీ గ్యాంగ్ను పిలిపించి హేమంత్ని కిడ్నాప్ చేయించారని మొదటంతా భావించారు. కానీ అవంతి సొంత మేనమామలే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. గతంలో కూడా అనేకసార్లు బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసుల దగ్గర పంచాయతీకి పిలిచినప్పుడు మళ్లీ వాళ్ల జోలికి వెళ్లమంటూ ఇరు కుటుంబ సభ్యుల మధ్య కూడా లిఖితపూర్వకంగా ఒక అగ్రిమెంట్ కూడా అయినట్లుగా చెప్తూ ఉన్నారు. కానీ 4 నెలల తర్వాత ఎందుకు ఒక్కసారిగా ఇంతటి దారుణమైన ఘటన జరిగిందో అటు హేమంత్ తల్లిదండ్రులు కూడా అర్థం కావడం లేదని చెప్తున్నారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఈ మొత్తం ఘటనకు కారకుడిగా చెప్పొచ్చు. మనం ఫోటోలో కూడా చూస్తున్నాం, అవంతి తల్లి తండ్రి సోదరుడి ఫోటోని మనం చూస్తున్నాం. ఎంత కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నా ఇప్పుడు అదే తండ్రి ఆ కూతురి జీవితాన్ని చీకటి చేశాడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దీంట్లో తండ్రి పాత్ర కంటే కూడా తల్లి పాత్రే అధికంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్మారెడ్డి నివాసం నుంచి మా ప్రతినిధి భువన మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. భువన, చాలా దారుణమైన ఘటన, గతంలో చూశారు ప్రణయ విషయంలో మారుతిరావుకి ఎటువంటి గతి పట్టింది, ఏ పరువు కోసం పాకులాడి కూతురి జీవితాన్ని చీకట్లోకి నెట్టారో, ఆ తర్వాత మారుతిరావు కూడా ఈ భూమి మీద లేకుండా అయిపోయాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అలాంటి ఘటనలే జరుగుతున్నాయంటే అసలు లక్ష్మారెడ్డి ఎలాంటి వ్యక్తి అని చెప్తున్నారు? చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చెప్తున్నారా ఈ ఘటనకు సంబంధించి? TV9కి విషయం తెలిసిన వెంటనే పూర్తిగా అంటే ఏరియాలో ఉండే వాళ్ళని కూడా, లక్ష్మారెడ్డి కుటుంబం ఎలాంటిది, లక్ష్మారెడ్డి ఎప్పుడైనా ఏవైనా చేసేవాళ్ళని అడిగినప్పుడు కూడా చాలా సౌమ్యంగానే ఉండే వ్యక్తి అని చెప్తున్నప్పటికీ కూడా కూతురు విషయాన్ని అయితే జీర్ణించుకోలేకపోయాడు లక్ష్మారెడ్డి అర్చన దంపతులని అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే అతను కులానికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే వ్యక్తి, అలాగే తను మాత్రం అంటే ఎవరైతే హేమంత్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించి ఆస్తులు కూడా పెద్దగా లేవు, రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారు. నా కూతురికి అంత కర్మ ఏం పట్టింది అని చాలాసార్లు చాలామందితో చెప్పినట్లుగానే చెప్తున్నారు. అయితే ఎక్కువగా రేషన్ షాపులతో పాటుగా వైన్ షాపుల్ని కూడా మెయింటైన్ చేసేవాడు లక్ష్మారెడ్డి అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన వాళ్ళను అక్కడ ఉన్న కిరాయి గుండాలని మాట్లాడుకొని ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ లక్ష్మారెడ్డితో పాటుగా వాళ్ళ బావమరిది అర్చన, ఎవరైతే భార్య ఉన్నారో భార్య తమ్ముడు కూడా ఈ కుట్రలో పాల్పంచుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంటి వద్ద ఎవరూ లేరు, లాక్ చేసుకొని ఉన్న నేపథ్యం ఉంది. అయితే మనం లోపలికి కూడా వెళ్ళి చూస్తే కూడా ఎవరూ కూడా ఇంట్లో లేరు. అయితే ఎక్కడ ఎవరిని అడిగినా కూడా లక్ష్మారెడ్డి గురించి అయితే ఎక్కడ మాట్లాడట్లేదు, మాట్లాడడానికి కూడా భయపడుతున్న నేపథ్యమే కనిపిస్తుంది. ఇది లక్ష్మారెడ్డి ప్రస్తుతం ఉంటున్న ఇల్లు. అయితే ఈ కుట్రకి ఎప్పుడైతే లక్ష్మారెడ్డి పాల్పడాలి అని డిసైడ్ అయ్యాడో అప్పుడే సోషల్ నెట్వర్క్స్లో ఉన్న అన్ని తన అకౌంట్లన్నీ డిలీట్ చేసి ఎక్కడా కూడా ఎలాంటి చిన్న
క్లూ కూడా దొరకకుండా ఉండేందుకు ప్లాన్ చేసినట్లుగానే చెప్తున్నారు. అయితే బీటెక్ పూర్తి చేసుకున్న కూతురు చాలా విచక్షణతో ఆలోచించగలుగుతుంది, నా కూతురు చాలా బాగా నెగ్గుకు రాగలుగుతుంది అని ఎంతోమందికి చెప్పిన లక్ష్మారెడ్డి ఈరోజు తన కూతురు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి తన సొంత కూతురి మాంగళ్యాన్నే దూరం చేసిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా జ్ఞానోదయం అనేది కానంత వరకు ఎవ్వరు ఎన్ని చెప్పినా ఎన్ని ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ బుర్రలో ఆ జ్యోతి అనేది అయితే వెలగదు అని అనిపిస్తుంది ప్రత్యూష. ఎందుకంటే డబ్బుందని మదమా లేకపోతే నేను చేసినా కూడా మేనేజ్ చేసుకోగలుగుతాను అన్న పొగరా తెలియదు, కానీ ఇలాంటి ఘటనలు చేయడం వల్ల అంటే ఇప్పుడు ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఇద్దరు మగవాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు, ఒకటి తండ్రి రెండు భర్త. మరి భర్తని దూరం చేసిన తర్వాత ఆ తండ్రి దగ్గరికి ఆ కూతురు మళ్ళీ వస్తుందా అన్న చిన్న విచక్షణం కోల్పోవడం వల్లే ఇంత దారుణమైన ఘటనలకి పాల్పంచుకుంటున్నారని అయితే చెప్పొచ్చు ప్రత్యూష. రైట్ భువన, ప్రస్తుతం మీరు స్క్రీన్పై చూడొచ్చు అవంతి హేమంత్ల చివరి ఫోటో. ఇది చూస్తుంటే నిన్న సాయంత్రం కిడ్నాప్ జరిగిన సమయంలో వాళ్ళిద్దరు కూడా కారులోంచి దూకి బయటికి వెళ్ళి పరిగెడుతున్న సమయంలో తీసిన ఫోటోలా కనిపిస్తోంది. అవంతి కూడా చెప్పింది తనకి చెప్పులు కూడా లేకుండా రోడ్డుపై మేము పరిగెడుతూ వెళ్ళాము, చుట్టుపక్కల కనిపించిన వారిని హెల్ప్ చేయమని ప్రాధాన్యపడినా కూడా ఒక్కరు కూడా స్పందించలేదని, చివరిసారిగా తన భర్త చేతిని పట్టుకుని తను ఆ కిడ్నాప్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తీసిన ఫోటోగా కనిపిస్తోంది. ఈ ఫోటో ఎవరు తీశారేంటనే విషయాలైతే ఇంకా తెలియడం లేదు. అదే చివరిసారిగా అవంతి హేమంత్ని చూడటం, ఆ తర్వాత మళ్ళీ తన భర్తను విగతజీవిగానే చూసింది. తన మేనమామే ఈ మొత్తం కుట్రకు మూల కారణమని అవంతి చెబుతోంది. మేనమామ తల్లి లక్ష్మారెడ్డికి కాస్త సౌమ్యుడిగానే పేరున్నప్పటికీ కూడా క్యాస్ట్ విషయంలో ఆయన చాలా పర్టికులర్గా ఉండేవాడని చెప్తూ ఉన్నారు. తన కూతురు అద్దింట్లో ఉంటోంది, ఏమాత్రం ఆస్తిపాస్తులు లేని ఒక సాదాసీదా వ్యక్తిని కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. బయటకు వచ్చి చూస్తున్నారు చుట్టుపక్కల, ఎవరేం మాట్లాడలే, ఐ షౌటింగ్ ఆన్ ద రోడ్ లైక్ హెల్ప్ హెల్ప్ అని, ఎవరేం చేయలే. సరే కార్ ఎక్కాం, మా అత్తయ్య మా మామయ్యకి అప్పటికి హేమంత్ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళిద్దరు టూ వీలర్ పైన మాకు వస్తున్నారు మా ఇంటి సైడ్. వచ్చేలోపు అమ్మ డాడీ ఆగు డాడీ 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 అని చెప్పి హేమంత్ అరుస్తున్నారు విండో, చేతు లోపలికి లాగేసి మా విజేందర్ రెడ్డి అనే మామ చేతు లోపలికి లాగినాక వెంటనే ఫోన్ చేసి డాడీ విల్ స్లో చేయమంటే చేయట్లేదు డాడీ అని చెప్పేసి చెప్పారు సార్. చేయట్లేదు అంటే సరే నాన్న చేయకపోని మేము వస్తున్నాంలే ఏం టెన్షన్ లేదు 100కి కాల్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే అన్నట్టు మేము పెట్టేసాం. మేము అట్లా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండగా ఒక రూట్లో తీసుకెళ్లే వాళ్ళు మా ఇంటికి రైట్ వెళ్లాల్సింది, వెళ్ళి రింగ్ రోడ్ సైడ్ లెఫ్ట్ తిప్పారు సార్ సడన్గా. సో నాకు ఆబ్వియస్గా భయం అవుతుంది, ఆబ్వియస్గా వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. వీ బోత్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద కార్, నేను జంప్ చేసి ఐ పుల్డ్ మై హస్బెండ్ ఆల్సో. ఇద్దరం బయటకు వచ్చినాక వీ లైక్ స్టార్టెడ్ రన్నింగ్ షౌటింగ్ హెల్ప్ చేయండి ఎవరైనా, కానీ ఎవరు ముందుకు రాలేదు. ఎవరైనా నిన్న రోడ్లో ఉన్న 50-60 మెంబర్స్ ఉన్నారు సార్, ఏ ఒక్కళ్ళు హెల్ప్ చేసినా ఈ సిచ్యువేషన్ మాకు వచ్చేది కాదు. ఉల్టా ఆ ఊర్లో ఉన్న జనాలు వాళ్ళు మా బావ వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టియడానికి వాళ్ళకి చూస్తున్నారు అనమాట. సో ఇట్లా కాదు అన్నట్టు ఏమో నేను ఉరుక్కు ఫాస్ట్గా పరిగెత్తు వెళ్ళిపోదాం, ఫస్ట్ ఆగు వెళ్ళిపోని మధ్యలోకి వెళ్ళిన తర్వాత రోడ్ మధ్యలో చూసుకుందాం, ఇక్కడ సైడ్కి వద్దు అన్నట్టు చెప్పాను సార్. చెప్పేలోపు వచ్చాడు సార్ సగం దూరం నాతో పాటే ఉరుక్కుంటే, ఇద్దరం పట్టుకొనే ఉరుకుతున్నాము, నా చెప్పులు లేవు ఏం లేవు, అట్లానే బేర్ ఫుట్లోనే ఐ వాజ్ రన్నింగ్. ఉరికేలోపు 3031 యుగేందర్ రెడ్డి వైట్ కలర్ స్విఫ్ట్ కార్లో నుంచి ఇద్దరు ఎవరో అన్నోన్ పీపుల్ దిగారు సార్. స్మఫ్లు వేసుకున్నారు, ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ జీన్స్ వేసుకున్నారు, షూస్ వేసుకున్నట్టున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ హేమంత్ని తన్నే లోపు వాడు వెనకాల తిరిగాడు, తిరిగేలోపు లాక్కొని ఇట్లా పట్టుకొని లోపల వేసేసుకొని తీసుకెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు హేమంత్ వస్తేనే నేను ఇంటికి వస్తా లేకపోతే నేను రాను అని చెప్పి నేను రోడ్ పైన కూర్చోడం జరిగింది. ఇష్యూ చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి నన్ను ఎంత ఇది నన్ను ఫోర్స్ చేసినా ఐ డిడ్ నాట్ గో, ఐ వాస్ షౌటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్. సో వాళ్ళ మనుషుల్ని చూసి బేసిక్గా భయపడ్డారు, అట్లానే ఆగారు. ఇప్పుడు హేమంత్ రాని నేను అప్పుడే వస్తా అని చెప్పేసి నేను, వీళ్ళందరికీ తెలీదు. యుగేందర్ రెడ్డి కొంచెం ముందుకెళ్ళినాక ఫోన్ చేయగానే ఎక్కడున్నావు అంటే